హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ప్రీమియం క్వాలిటీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ని అన్బాక్స్ చేద్దాము. ఇది వచ్చేసి జీలాట్ అనే కంపెనీది. ఇది నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేశాను. ఈ వైర్లెస్ హెడ్ఫోన్స్ అండి. ఇందులో స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉంది, అంటే చాలా టచ్ ప్యానెల్లో చాలా యాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను అన్బాక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. బాక్స్ పైన B21 హై ప్రెసిషన్ సౌండ్ అని ఇక్కడ రాసింది. ఇదండి కంప్లీట్ హెడ్ఫోన్స్, ఇలా ఉంటుంది. ఇక్కడ టచ్ ప్యానెల్ కూడా ఉంటుంది, దాని ఎన్నో జెస్చర్స్ ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను. ఇది బాక్స్ ఇలా సింపుల్గా వచ్చేసి మీకు కింద B21 మోడల్ అని కూడా రాస్తుంది. ఈ సైడ్ బాక్స్ మీద టచ్ ప్యానెల్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మీకు ఫోల్డింగ్ చేసిన ఇమేజ్ కూడా ఉంది. మళ్ళీ అట్లనే ఇక్కడ స్పెక్స్ ఉన్నాయి, ఆ స్పెక్స్ మీకు చూపిస్తాను. ఇది DC 5 వోల్ట్స్ తోటి ఛార్జ్ అవుతుంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 20 హెర్ట్స్ నుంచి 20 కిలో హెర్ట్స్ వరకు ఉంది. డ్రైవర్ ఇంపిడెన్స్ వచ్చి 32 ఓమ్స్. మళ్ళీ డిస్టార్షన్ చాలా తక్కువ ఉంది, less than 1%. మళ్ళీ ఇది 10 మీటర్స్ బ్లూటూత్ 4.0 అండి, 10 మీటర్స్ రేంజ్ ఉంది, 277 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇప్పుడు బాక్స్ పైన ఈ సైడ్లో ఏముందో ఒకసారి చూద్దాం మనము. ఇది స్మార్ట్ టచ్ ప్యానెల్ స్టీరియో వైర్లెస్ హెడ్ఫోన్స్ అండి. దీనిపైన మీకు టచ్ స్మార్ట్ స్టైల్ ప్యాడ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు. ఫుల్ ఓవర్ ఇయర్ కుషన్ ఉంది దీనికి, మోర్ స్టేబుల్ వేరింగ్ అంటే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదంతా రాసింది ఇక్కడ. ఇక్కడ టచ్ ప్యానెల్ యాక్షన్స్ గురించి కంప్లీట్గా చూపిస్తున్నారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రీవియస్ ట్రాక్కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ట్రాక్కి ఎలా వెళ్ళాలి, వాల్యూమ్ అప్ ఎలా చేసుకోవాలి, వాల్యూమ్ డౌన్, మళ్ళీ ఆన్సరింగ్ చేయాలంటే మీరు ఎక్కడ టచ్ చేయాలనేది డీటెయిల్స్ ఉన్నాయి. ఇంతే అండి, బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనము. ఇది పై కవర్ తీసేసి ఇది లోపల ఇంకో బ్లాక్ బాక్స్ ఉంది. దానిపైన ప్లెయిన్ ఏమీ రాసి లేదు, సెంటర్లో మాత్రం జీలాట్ అని లోగో బ్రాండింగ్ ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదండి లోపల ఫోమ్ పెట్టి బాక్స్లో ప్యాక్ చేసింది, ఇది మధ్యలో ఫోల్డ్ చేసింది. మనం దీన్ని బయటికి తీసి చూద్దాము. ఇది కంప్లీట్ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ అండి, జీలాట్. ఇది నీట్గా ఫోల్డ్ చేసింది, ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి పైన, తీసేస్తాను నేను. ఇదండి, ఇది అంటే ఇది ఫోల్డ్ కూడా అవుతుంది. ఇదండి ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్రీమియం క్వాలిటీ ఉంది లుక్ కూడా. పక్కన పెట్టేసి మనము ఇంకా బాక్స్లో వేరే ఏమొచ్చినాయో అవి కూడా ఒకసారి చూసేసుకుందాం. ఇది కింద దాని ట్రే కింద దానికి మంచి సాఫ్ట్ క్లాత్ పౌచ్ ఒకటి వచ్చిందండి, అంటే క్యారీ బ్యాగ్ లాంటిది. మీరు హెడ్ ఫోన్స్ అందులో పెట్టి క్యారీ చేసుకోవడానికి బాగుంది క్వాలిటీ పౌచ్ది. ఈ బ్యాగ్ పక్కన పెట్టేసి ఇంకేమొచ్చినాయో కూడా ఒకసారి చూసుకుందాం మనం. ఇది మాన్యువల్ వచ్చిందండి, క్విక్ స్టార్ట్ మాన్యువల్, B21 మోడల్. ఇందులో కంప్లీట్ దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఆ కనెక్టివిటీ అదంతా కంప్లీట్ డీటెయిల్స్ రాసుంటాయి. ఒకసారి కంప్లీట్ చదివేసుకుంటే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దాంతోపాటు ఒకటి 3.5mm to 3.5mm గోల్డ్ ప్లేటెడ్ కేబుల్ కూడా వచ్చిందండి. ఇది దేనికంటే మీకు బ్యాటరీ లో ఉన్నప్పుడు, లేకపోతే మీకు బ్లూటూత్తో కాకుండా డైరెక్ట్గా కనెక్ట్ చేసి మీరు దేనితోటన్నా ప్లే చేసుకోవాలన్నప్పుడు వాడచ్చు. ఇది USB to Micro USB కేబుల్ అండి ఛార్జింగ్ చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం హెడ్ ఫోన్స్ చెక్ చేద్దాము. సార్ ఇదండి జీలాట్ B21 వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్. చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. మీరు చూడొచ్చు పైన కూడా ఫోమ్ అది చాలా హై క్వాలిటీ ఉంది. మళ్ళీ కంప్లీట్లీ ప్లాస్టిక్ మేడ్ అండి ఇది, కాకపోతే హై గ్లాస్ ఫినిష్ ఉంది. మీరు చూడొచ్చు గ్లాస్ లాగా ఉంది ఫినిషింగ్, చాలా హై క్వాలిటీ ఫినిషింగ్ ఉంది. మధ్యలో నికల్ స్ట్రిప్స్ కూడా ఇచ్చాడు, అవి ఎక్స్టెండబుల్ అండి, 2.6 సెంటీమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే అందరికీ ఫిట్ అవుతుంది, ఏ సైజ్కైనా కానీ ఈజీగా ఫిట్ అవుతుంది. ఇక్కడ జీలాట్ బ్రాండింగ్ కూడా ఉంది ఈ సైడ్లో. మీరు ఇక్కడ చూడొచ్చు కుషనింగ్ అది చాలా బాగుంది, అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇయర్ కప్స్ కూడా బాగున్నాయి, అందులో మీకు మార్కింగ్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ ఇయర్ కప్లో లెఫ్ట్ అని, రైట్ ఇయర్ కప్లో రైట్ అని మీకు మార్క్స్ కూడా ఉన్నాయి, మార్కింగ్స్ కూడా. దాన్ని బట్టి మనం రైట్ లెఫ్ట్ చూసి పెట్టుకోవచ్చు. కుషన్ కూడా చాలా సాఫ్ట్ ఉన్న హై క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ అది, కుషన్ మేకింగ్ అదంతా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫినిషింగ్ అది ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసి దాని టచ్ ప్యానెల్ అండి. దీనికి ఇట్లా రైట్ లెఫ్ట్ అంటే మీరు నెక్స్ట్ ట్రాక్ ప్రీవియస్ ట్రాక్ వెళ్ళొచ్చు. ఇది వాల్యూమ్ అప్ డౌన్. ఇక్కడ సైడ్ వచ్చేసి దాని బటన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఆన్ ఆఫ్. మీరు ఆన్ చేస్తే బ్లూ ఇండికేటర్ LED ఇండికేటర్ రెడ్ బ్లూ బ్లింక్ అవుతుంది. అది మీరు బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత అది బ్లూ వచ్చి ఆగిపోతుంది. ఇది ఆక్స్ ఇన్పుట్.
ఇది మైక్రో యూఎస్బి డీసీ 5 వోల్ట్ ఇన్పుట్ అండి ఛార్జింగ్ కోసం. ఇక్కడ మైక్రోఫోన్ ఉంది, అంటే కాల్స్ మాట్లాడడానికి మైక్రోఫోన్ ఉంది. ఇదండి కంప్లీట్ కనెక్టివిటీ కూడా చాలా సింపుల్, జస్ట్ మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేసేసి మీరు మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసేసుకొని అందులో మీరు డివైసెస్లో అక్కడ మీకు B21 అని వచ్చేస్తుంది, అది మీరు కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అది బ్లింక్ అయ్యి బ్లూ ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. చాలా సింపుల్, కనెక్టివిటీ కూడా ఈజీగానే ఉంది. మనం ఇప్పుడు ఏదన్నా సాంగ్ ప్లే చేసి చూద్దామండి. ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది, మీకు సౌండ్ వినపడుతుంది, మీరు వినొచ్చు. ఇదండి, ఇది మీరు పైకి అన్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు స్టెప్స్లో అంటే ఒకటే స్వైప్లో ఇంక్రీజ్ అవ్వదు, మీరు ఎంతెంత కావాలనుకుంటే అంత మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎండ్ వచ్చినప్పుడు బీప్ వస్తుంది. ఇప్పుడు దీని సౌండ్ క్వాలిటీ గురించి చెప్తానండి. ఇందులో బేస్ చాలా బాగుంది, అంటే డయాఫ్రమ్స్ డ్రైవర్కి పెద్దగా ఉండడం వల్ల బేస్లో ఏం అది లేకుండా పంచి మంచి బేస్ ఉంది. మిడ్స్ కూడా క్లియర్ ఉన్నాయి, డిస్టార్షన్ కూడా చాలా తక్కువ ఉంది. ట్రెబుల్ అంత అవుట్స్టాండింగ్ లేకపోయినా కానీ యావరేజ్గా ఉంది. ఓవరాల్గా మ్యూజిక్ క్వాలిటీ బాగుందండి, అవుట్పుట్ కూడా ఓకే సరిపోతుంది. కానీ బ్లూటూత్ కంటే కూడా వైర్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంది. బ్లూటూత్లో 80% వాల్యూమ్ వరకు ఓకే ఉంది, 80% తర్వాత స్లైట్ డిస్టార్షన్ మీకు కొంచెం అనిపిస్తుంది. కానీ వైర్డ్ మోడ్లో మాత్రం మీకు అల్టిమేట్ ఉందండి, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. మీకు బ్యాటరీ అయిపోయినప్పుడు కూడా మీకు బ్లూటూత్ కాకుండా డైరెక్ట్ వైర్ పెట్టి కూడా ప్లే చేసుకోవచ్చు, అది కూడా ఆప్షన్ బాగానే ఉంది. ఇప్పుడు దీని బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్తానండి. ఇది మ్యాక్సిమం వాల్యూమ్లో ప్లే చేస్తే అరౌండ్ 8 to 9 hours మ్యూజిక్ ప్లే టైం వస్తుంది. వాల్యూమ్ లెవెల్ 60% పెడితే 12 hours బ్యాకప్ టైం ఉంటుంది. స్టాండ్ బై వచ్చేసి 12 డేస్ ఉందండి. బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 100% ఛార్జింగ్కి ఇది 2 hours తీసుకుందండి. ఇది యాక్చువల్ దీని ప్రైస్ కూడా చెప్తాను నేను. ఇది ప్రైస్ వచ్చేసి 3100 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేశాను, మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. అయితే ఇదండి ఈసారి మనం అన్బాక్స్ చేసిన జీలాట్ B21 వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. దాని పక్కన సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. బాయ్.